కన్స్ట్రక్షన్ కంపెనీ బంగారం కొనేది ఏంది? లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు బంగారం కొట్టడం ఏంటి అంటే బ్లాక్ మనీని గోల్డ్ రూపంలోకి మళ్ళించుకున్నారు. ఇది బ్లాక్ మనీ అయినా పర్లే, అంటే వీళ్ళు ఏదో పన్ను ఎగ్గొట్టిన డబ్బులు అయినా, అట్లా కాదు, ప్రజల సొమ్ము. బ్యాంకులో మనం డిపాజిట్లు చేసిన సొమ్ముల నుంచి అప్పు తీసుకుని అప్పుని ఎగ్గొట్టడానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లోకి దారి మళ్లించి దాంతో బంగారం కొనేసేసి ఆ బంగారాన్ని వీళ్ళు వాడేసుకున్నారు. వాడేసుకోవడం అంటే వీళ్ళు అమ్ముకుని డబ్బులు సంపాదించుకుని ఉంటారు. ఇది ఈ పెద్ద దాన్ని నేరంలోనే ఒక కొత్త మోడల్ని కనిపెట్టారు. అది సిబిఐ విచారణలో తేలింది. అయితే సిబిఐ విచారణకు సమస్య ఏమవుతుందంటే వీళ్ళ ఈ ఈ సింగపూర్ కంపెనీ అంటే సింగపూర్లో ఉంటుంది, వీడు సిబిఐడు అక్కడికి పోవడానికి కుదరదు. దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు విజయ్ మాల్యా గారు లండన్కి ఎట్లా తరలించిపోయాడు, నీరవ్ చోక్సీవాడు ఎట్లా తరలించిపోయాడు, వీళ్ళందరూ విదేశాలకు పంపించేది అందుకని. మన దేశంతో ఒప్పందాలు ఉంటాయి, ఆ ఒప్పందాల్లో వాళ్ళ దేశంలో ఇట్లాంటివి నేరం కావు, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాస్పెక్టస్ కిందకు వస్తాయి. అందుకని అక్కడ కోర్టుల ద్వారా సెక్యూరిటీ పొందుతుంటారు, అందుకని అక్కడ కంపెనీలు పెడుతుంటారు, బోగస్ కంపెనీ, ఆ పేరుతోనే మళ్ళించేస్తుంటారు. వాళ్ళకి తెలుసు అది తప్పని, తెలిసినా వాళ్ళ దేశానికి డబ్బులు వస్తున్నాయిగా, పోయేదేముందని వదిలేస్తుంటారు. అందుకని మనం 100 రకాలుగా ఒత్తిడి చేసినా